నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పండరి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్గా మారుతూ ఉంది. ఏదైతే గత ప్రభుత్వం మీద చెప్తున్నటువంటి మాటల శ్వేతపత్రాల నుంచి ఈరోజు వరకు 8 నెలల నుంచి 9 నెలల పరిపాలన మొత్తం కూడా రోజుకో స్కామ్లు, రోజుకో కమిషన్లు, రోజుకో తీరుగా వీళ్ళు చెప్తున్నటువంటి మాటలు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా మొత్తానికి ఒక ఆర్ ట్యాక్స్లని, యూ ట్యాక్స్లని, లేకపోతే బీ ట్యాక్స్లు అని చెప్పేసి రకరకాల ట్యాక్స్లు ఉన్న నేపథ్యంలో ఎక్కువ సోషల్ మీడియాలో బాగా గట్టిగా తిరిగింది పౌర సరఫరాలకు సంబంధించినటువంటి శాఖలో జరిగిన స్కామ్. దీని మీద మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ సివిల్ సప్లై చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన గత కొద్ది రోజులు ఈ సివిల్ సప్లైకి సంబంధించిన దాంట్లో ఒక సోషల్ మీడియాలకు సంబంధించి అయితే, లేకపోతే ఆయన ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు. దాన్ని అసలు ఏంటి, దాని కథ ఏంటి, దాని కమిషన్ ఏంది, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా ఉందన్న మొత్తానికి 8 నెలల మీరన్నట్టు మేమన్నట్టు కాంగ్రెస్, మీరంటున్న కాంగ్రెస్ పరిపాలన? ఇప్పుడు ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ బదులు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆల్ ఇండియా అది కరప్షన్ కమిటీ అయింది. ఓకే. భాజప్తా లైసెన్సులు ఇచ్చి వెసులుబాటు కల్పించి భాజప్తా బ్యాంక్ అకౌంట్ల ద్వారానే లంచం సొమ్మును ట్రాన్స్ఫర్ చేసుకునే వెసులుబాటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అమలు చేస్తా ఉంది. ఓకే. అది సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరగడం అనేది చాలా బాధాకరం. ఫార్మర్ చైర్మన్గా ఫస్ట్ చైర్మన్ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు నాకు అవకాశం ఇచ్చినది సందర్భంగా అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాను. రైతులకు ట్రాన్స్పరెంట్గా రైతుకు సొమ్ము చెల్లించాలి, ఎంఎస్పి ఆపరేషన్ మద్దతు ధర పూర్తిగా రైతులకు అందుబాటులో తీసుకురావాలి, రైతు ముంగిట్టే కాంటాలు జరగాలి, రైతులకు సంబంధించినటువంటి గింజ ధాన్యం కూడా వృధా పోకూడదు, ఎక్కడ దోపిడీ జరగకూడదు అని చెప్పి అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాను. ఓకే. ఓపీఎంఎస్ విధానంతో పాటు అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖను, ఆ డిపార్ట్మెంట్ను చాలా బలోపేతం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఓకే. కానీ ఇవాళ దానికి భిన్నంగా ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రిగా, ఇవాళ వారి యొక్క నేతృత్వంలో, రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఇవాళ రైతు పండించినటువంటి కష్టపడి చెమటోడ్చి పండించినటువంటి ధాన్యాన్ని ఇవాళ టెండర్ వేసి టెండర్ల రూపంలో భారీ కుంభకోణానికి పాల్పడడం మనందరం కూడా చూస్తాం. ఓకే. దానికి సరైన సమాధానం ఎక్కడా లేదు. ఇవాళ రాతపూర్వకంగా యూనిట్ ఆఫీసర్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినారు, మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది, రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం జరిగింది, ఆల్ ఎన్క్లోజర్స్ పెట్టి అన్ని రకాల ఎవిడెన్సెస్ పెట్టి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన తీవ్రమైన ఆరోపణ చేసింది. ఇది రైతులకు సంబంధించిన వారి యొక్క కష్టాన్ని, వారి చెమట సుక్కను దోపిడీ చేయకండి, ఇది ఏ రకం కూడా ఈ సమాజానికి మంచిది కాదు, పౌర సరఫరాల శాఖ దివాలా తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు కాబట్టి, ఈ గ్లోబల్ టెండర్ల పేరు మీద ధాన్యం టెండర్లు ఏవైతే ఇటీవల కాలంలో పిలవడం జరిగిందో దాన్ని కోడ్ చేసినటువంటి ధర సంబంధించి టెండర్ నోటీసులు ఏవైతే టర్మ్స్ కండిషన్స్ పెట్టిందో అది వయలేషన్ జరుగుతూ ఉన్నది, వయలేషన్ జరగకుండా అరికట్టమని చెప్పి నాతో పాటు స్వయంగా మా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గారు కూడా వారు ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలను కూడా ఇలా ప్రజల ముందు పెట్టింది, తెలంగాణ ప్రజల ముందు రైతుల ముందు పెట్టింది. స్వయంగా అసెంబ్లీలో కేటీఆర్ గారితో పాటు అసెంబ్లీలో హరీశ్రావు గారు, తర్వాత గంగుల కమలాకర్ గారు, పాత సివిల్ సప్లైస్ మాజీ మంత్రి గారు అనుభవంతో వారు కూడా మాట్లాడారు. అయినా ఇప్పటి వరకు ప్రభుత్వ స్పందన లేకపోవడం అనేది దురదృష్టకరం. స్కామ్ జరిగింది కాబట్టే ఇవాళ ప్రభుత్వం చెల్లడం లేదు. రైట్. దీనికి సంబంధించి మీరు సివిల్ సప్లైస్ చైర్మన్గా చేసినారు, ముందు నుంచి కూడా ప్రభుత్వంతో ఎమ్మెల్యేగా ఉన్నారు, అంటే ఈ 10 ఏళ్ల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్ల పాటు పౌర సరఫరాల రంగంలో జరిగిన సంస్కరణలు ఏంటి, ఏమేమి చేసినారు? ఇప్పుడు ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి సంవత్సరము ఎంఎస్పి ఆపరేషన్స్లో ఓకే ధాన్యం కొనుగోలు సంబంధించి ఆనాడు 60 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఓకే. ఇది వరి దిగుబడి కూడా అంతే ఉండేది. వరి నీరు లేకపోవడం, సాగునీరు లేకపోవడం, పవర్ సప్లై లేకపోవడం, రైతులు బాధలు ఉండడం, అనేక ఎకరాలు లక్షల ఎకరాలు పడవ పెట్టడం, దున్నకపోవడం, పంట పండించకపోవడం లాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కేసీఆర్ గారి నాయకత్వంలో చిట్ట చివరిగా 3 కోట్ల టన్నుల ధాన్యం ఇలా మనం
ప్రొడక్షన్ తీసుకొచ్చేటువంటి రాష్ట్రంగా దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం. పంజాబ్ ను కూడా దాటినట్టు. పంజాబ్ ను హర్యానాను ఎప్పుడో చాలా సార్లు తలదన్ని మనం అనేక సార్లు కూడా హైయెస్ట్ ఎంఎస్పి ఆపరేషన్ లో ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి అనుభవం ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వంకే ఉన్నది. అంటే అన్ని రేట్లు పంట ఎంఎస్పి ఆపరేషన్స్ లో సక్సెస్ అయినామంటే అన్ని రకాల వసతులు వనరులు కల్పించబడితేనే సాధ్యమవుతుంది. సంస్థలు స్ట్రెంగ్ చేస్తే సాధ్యమవుతుంది. దానికి సంబంధించినటువంటి ఓపీఎంఎస్ విధానంతో పాటు రైతులకు ఆన్లైన్ చెల్లింపులతో పాటు ఎక్కడ కూడా మిస్యూజ్ జరగకుండా జీపీఎస్ సిస్టమ్ కూడా పెట్టి ట్రాన్స్పోర్టు విధానంలో గతంలో జరిగే అనేక కుంభకోణాలకు అడ్డుకట్ట వేసి కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఆ సంస్థను మరి ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చి జీపీఎస్ విధానం పెట్టి ఎక్కడ కూడా మిస్యూజ్ లేకుండా ఇవాళ బ్రహ్మాండంగా జరిగే పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రావడమే సివిల్ సప్లై శాఖకు దురదృష్టం. అదే అంటున్నా, మొత్తానికి ఇంత మొత్తం హర్యానాని పంజాబ్ని తలదన్నినటువంటి ధాన్యం పండించిన తెలంగాణ రాష్ట్రం ఈ మధ్యకాలంలో అసలు గణనీయంగా ప్యాడీ ఉత్పత్తి పడిపోతుంది. దాదాపుగా మొత్తం ఏమంటారు, మళ్ళీ గత ఏదైతే ఆనాటి రోజులు మళ్ళీ తెస్తామన్నట్టు మళ్ళీ పాత రోజులకు వచ్చిన కడుకొచ్చు. ఎందుకు కారణం, ఎందుకు పండరి గారు? పాత రోజులు వస్తే ఆ సిమ్టమ్స్, ఆ వాతావరణం, ఆ చర్చ అయితే పల్లెల్లో జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతుందంటే కరెంటు ఇంటరాప్షన్ ఇబ్బంది అవుతుంది, ఉంది. తర్వాత క్వాలిటీ పవర్ సప్లై లేదు, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందో తెలియటం లేదు. అన్నిటికంటే ఎక్కువ ఇవాళ సాగునీటి ప్రాజెక్టులను సరైనటువంటి పద్ధతిలో ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టులను నడపడంలోనే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదందామా, అసలు అవగాహన లేదందామా అనేది ఆలోచించే పరిస్థితి వచ్చింది. దాంతో పాటుగా ఇవాళ కేటీఆర్ గారు మొన్న అన్నారు జగిత్యాలలో 16 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడం బాధాకరమైన వాస్తవం. 16 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణము ఇవాళ వానాకాలం పంటకి తగ్గడం అనేది చాలా బాధాకరం గతంతో పోలిస్తే. ఎందుకు తగ్గింది? గత 8 సంవత్సరాలలో ఉన్నటువంటి సాగు విస్తీర్ణం ఇవాళ ఒకేసారి ఎందుకు పడిపోయింది? రైతు బంధు వద్దు, రైతు భరోసా ముద్దు అన్నారు. రైతు భరోసా ఎగ్గొట్టారు. రుణమాఫీ పేరు మీద రైతులను నయవంచన గురి చేస్తా ఉన్నారు. బ్యాంకుల చుట్టూ, పిఎస్సిల చుట్టూ తిరిగి తిరిగి రైతులు చెప్పలేకపోతున్నాయి. ఇలా రైతులు చిన్న ఇప్పుడు ఒకటి ఆలోచించాలి పండరి గారు, రైతులు వ్యవసాయాన్ని భూమిని మాత్రమే నమ్ముకుంటారు. వాళ్ళు వీలైనంత వరకు చదువుకున్న వాళ్ళు ఉంటారు, నిరక్షరాస్యులు కూడా ఇలా వ్యవసాయం చేసే కష్టపోతులు చాలా మంది ఉంటారు. వారికి ప్రతిదీ ఎంట్రీ చేయడము, ప్రతి పేపర్ ట్రాన్సాక్షన్ చేయడము, అన్ని రకాల ఆధారాలు, అన్ని రకాల సమర్పించడం లాంటి సబ్జెక్టు ఓసారి లేకపోవచ్చు కాక, చిన్న చిన్న మిస్టేక్స్ ఉండొచ్చు. ఆ ఊరికి పోయి రైతు ఎవరు, పలాని పేరు, ఆ ల్యాండ్ ఎవరిది, పంట ఎవరిది, రుణం ఎవరు తీసుకున్నది అడుగు తెలియదా? కానీ దానికి ఎన్ని కొరీలు పెడుతున్నారంటే ఇవాళ రైతులకు సంబంధించిన ఒక చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా ఆపేస్తున్నారు, రుణమాఫీ ఆపేస్తున్నారు. రైతు భరోసా ఆపేసిండు, ఆడబ్ల్యూ రుణమాఫీ పేరు మీద డైవర్ట్ చేసిండు. కాబట్టి రైతుల్లో భరోసా లేదు. నీ రైతు భరోసా ఇచ్చే దేవుడెరువు, నీ మీదనే భరోసా లేదు రైతుకు. కాబట్టి 16 లక్షల ఎకరాలు ఇవాళ సాగు విస్తీర్ణం పడిపోయింది కదా. దానికంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి? ఏ సర్వే కావాలి? ఇదే అంటున్నాను. అంటే మొత్తానికి రైతు రుణమాఫీకి సంబంధించి 30,000 కోట్ల నుంచి ఈరోజు 18,000 కుదించడంలో, అంటే ఇది దురుద్దేశపూర్వకంగా 30,000 కోట్లు కూడా వచ్చింది. యాక్చువల్గా కేసీఆర్ గారు 2 సార్లు రుణమాఫీ చేశారు. అవును, 2 సార్లు కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తున్నప్పుడు 100,000 రూపాయల లోబడి ఉన్న వాళ్ళందరికీ చేస్తామని కేసీఆర్ గారు ప్రభుత్వం చెప్పింది. అవును, అన్కండిషనల్ జరిగింది కూడా. చెప్పినప్పుడు ఆనాడు ఎలాంటి కండిషన్స్ లేవండి. ఫస్ట్ బ్యాంకర్ దగ్గర రుణము ఏ పర్పస్ కోసం తీసుకున్నారు అంతే. అంటే రైతులకు సంబంధించిన పంట పెట్టుబడి రుణం అంటే చాలు. అవును, వాస్తవం. పెట్టుబడి రుణం అంటే మాఫీ చేసినాం. ఈవెన్ గోల్డ్ పెట్టి కూడా మన తెలంగాణలో ఒక ఆచారం ఉందండి. అవును, సహజంగా పెళ్ళిళ్ళు పేరెంటాలకు గోల్డ్ కొనుక్కుంటారు. తర్వాత రేపు ఆపద వచ్చినప్పుడు లేదా పంట రుణం ఎక్కువ కావాల్సినప్పుడు గోల్డ్ పెట్టి రుణం తీసుకుంటారు. అవును అవును, పంట కోసం. అవును, దాన్ని గోల్డ్ రుణాలు కూడా అన్నాడు కేసీఆర్ గారు మాఫీ చేసినారు. ఇవాళ గోల్డ్ రుణానికి కొట్టిళ్ళు గద్దెనెక్కిన తర్వాత 4,000 కోట్లు అంటే 45,000 కోట్లు అవసరం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారంగా 45,000 కోట్లలో 4,000 కోట్ల పైబడినటువంటి గోల్డ్ రుణాలను ఎగ్గొట్టిళ్ళు అంటే ఇంకా 41,000 కోట్లు కట్టాలి రుణమాఫీకి. 41,000 కోట్లలో వాళ్ళు ఏం చేసినారు, రేషన్ కార్డు ప్రామాణికం కాదని ముఖ్యమంత్రి అంటాడు, రేషన్ కార్డు ప్రామాణికం కాదని అందరూ అంటారు, కానీ అమలు మాత్రం రేషన్ కార్డు ప్రామాణికం. భార్యాభర్తలకు, కొడుకుకు, బిడ్డకు కనుక రుణం ఉంటే ఒకరికి మాత్రమే ఇలా మాఫీ చేస్తానని చెప్పి చెప్పింది. అట్లా 41,000 కోట్ల నుంచి 31,000 కోట్లు పడేసిండు. 31,000 కోట్లు
రాసి రేవంత్ రెడ్డి గారి పెద్ద ఫుల్ పేజీ యాడ్ కూడా ఎంత పొడుగుంటాడో అంత పొడుగు యాడ్ ఇచ్చి 31,000 కోట్లు మాఫీ చేస్తానని రాసి ఇవాళ 31,000 కోట్ల బదులు ఇవాళ మళ్ళీ 18,000 కోట్ల వరకే మొదటి విడత 6,000 కోట్లు చేసిండండి, రెండో విడత 6,000 కోట్లు చేసిండు, మళ్ళా 15 ఆగస్టు కూడా 6,000 కోట్లకే పరిమితమై ఇలా డ్రామా చేస్తా ఉన్నాం. అంటే 18,000 కోట్లతోటే మమ అనిపించుకునేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతున్నది. ఏందని చెప్పి అడుగుతే ఏమంటున్నావు, నీకు ఆధార్ కార్డులో నంబర్ తేడా ఉన్నది, రెండు బ్యాంకుల్లో రుణం తీసుకున్నావు, నీ కొడుకు అమెరికాలో ఆస్ట్రేలియా ఉంటే వీసా ఉన్నది మీ ఫ్యామిలీలో, సో ఇవన్నీ తర్వాత ఈ ఇల్లు రుణానికి ఇంట్లో గ్రామీణ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన రైతులు 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు రుణం తీసుకోవాలంటే ఐటీ దాఖలు చేయాలి కాబట్టి ప్రైవేట్ బ్యాంకుల్లో ఐటీ దాఖలు చేయడం లేదా కమర్షియల్ బ్యాంకులో ఇంటి గృహ నిర్మాణం కోసం ఊళ్ళో ఉండే ఒక 2 ఎకరాల రైతు ఐటీ దాఖలు చేసినంత మాత్రాన ఇవాళ దాన్ని కూడా కండిషన్ పెడితే వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ చేసేది. ఒక రైతు పేరు 2 సార్లు లిస్టులో కనుక ఒకవేళ పొరపాట్లో ఉండి ఉంటే తన పైన నిషేధమే పెట్టడం, ఇట్లా ఈ రకంగా చూస్తే ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన రైతుల్లో రుణమాఫీ కేవలం 40% కూడా దాటడం లేదు, ఇది సత్యం.